కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అప్పుడు ఎమ్మెల్యేల్ని భయపెట్టి చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన నచ్చి వస్తున్నారు ఫిరాయింపులపై శ్రీధర్ బాబు కామెంట్లు కేసీఆర్ను జైలుకు పంపడమే నా లక్ష్యం హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారన్న రాజగోపాల్ రెడ్డి జైలుకు వెళ్లే వాళ్లను చేర్చుకోబోమని కామెంట్ ఒడిశా సీఎంను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం నైని బొగ్గు గనుల తవ్వకాలకు సహకరించాలని వినతి 2017లోనే సింగరేణికి నైని గనుల కేటాయింపు రోడ్ల పరిస్థితిపై ఏపీ సర్కార్ ఫోకస్ గుంతలు పూడ్చడానికి 300 కోట్లు కావాలన్న అధికారులు తక్షణం టెండర్లు పిలవాలన్న చంద్రబాబు కోస్టల్ కారిడార్పై సర్కార్ ఫోకస్ సముద్రపు కోతలు ఆందోళనకరమన్న పవన్ రక్షణ చర్యలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం ఎన్నికల ముందో మాట ఇప్పుడో మాట శ్వేతపత్రాలతో జగన్పై తప్పుడు ప్రచారాలు ప్రజల్ని మోసం చేస్తున్నారన్న పేర్ని తల్లికి వందనంపై గైడ్ లైన్స్ ఖరారు కాలేదు వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దన్న సర్కార్ దుష్ప్రచారాన్ని ఖండించిన పాఠశాల విద్యాశాఖ మంత్రిగా అచ్చెన్న బాధ్యతల స్వీకారం రైతులు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తామని హామీ 23న పొలం పిలుస్తోంది కార్యక్రమం హైడ్రా విధి విధానాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు చెరువులు ఆక్రమణలపై కఠినంగా ఉండాలన్న సీఎం ఈసారి తెలంగాణలో గెలుపుపై బీజేపీ ధీమా సామాన్య కార్యకర్తే సీఎం అన్న ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి మాటలపై పార్టీలో డిస్కషన్ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ సీపీఎం ప్రకటన అధికారం మారినా పరిస్థితులు మారలేదన్న రాఘవులు రాజోలు జనసేనలో విభేదాలు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విమర్శలు రోడ్డెక్కి కుట్టుకున్న 2 గ్రూపులు వనపర్తి కాంగ్రెస్లో మరోసారి విభేదాలు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఫ్లెక్సీల వార్ ఒకరి ఫ్లెక్సీల్లో కనిపించని మరొకరు తొర్రూరు ఎస్ఐ జగదీష్పై ఆరోపణలు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని యువకుడు ఆరోపణ తప్పుడు ప్రచారం అంటున్న ఎస్ఐ నిర్మల్లో ఆయుధాలతో రీల్స్ ముగ్గురు యువకుల అరెస్ట్ చోరీలు కూడా చేస్తున్నారన్న ఎస్పీ కడప జిల్లా పొద్దుటూరులో దారుణం భార్యను చంపి రిజర్వ్ ఫారెస్ట్ లో పాతేసిన భర్త వివాహేతర సంబంధముందని ఆరోపణ జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా కేంద్రం నిర్ణయం హెడ్లైన్స్ లో నిలిచే ప్రయత్నమన్న కాంగ్రెస్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ సీబీఐ కేసులో కస్టడీ పొడిగింపు బెయిల్ వచ్చినా జైల్లోనే ఢిల్లీ సీఎం